అయితే ఈ రోజులలో అమ్మాయిలు అబ్బాయిలలో ఎలాంటి లక్షణాలు చూసి ఎలాంటి గుణాలు చూసి ఇష్టపడతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదే విధంగా ముందుగా i6 హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిల రూపం కంటే హైట్ కంటే తర్వాత డబ్బు కంటే అందం కంటే గుణం చూసి ఇష్టపడతారు. ఈ రోజులలో చూసుకున్నట్లయితే ఈ గుణం చూసి ఇష్టపడే వాళ్ళు 1620 నుండి ఒక 2000 సంవత్సరాల వరకు ఇలాంటి గుణం చూసి అబ్బాయిలు ఇష్టపడే లక్షణాలు ఉన్న వాళ్ళు కనిపించారు. ఇప్పుడు మాత్రం అమ్మాయిలు 4 రకాలు ఉంటారు. పద్మిని జాతి, అస్థిని జాతి, శిత్రిని జాతి, లంకిని జాతి, శంకిని జాతి, రంకిని జాతి అంటారు. ఈ 4 జాతుల అమ్మాయిలు ఉంటారు, 4 రకాల గుణాలు ఉంటాయి. అదేవిధంగా అబ్బాయిలు 3 జాతులు ఉంటారు. ఈ 3 జాతులు ఉంటారు. ఈ అబ్బాయిలు 3 జాతులు, శిశిర జాతి, వృషం జాతి, అశ్విని జాతి. ఈ 3 జాతుల అబ్బాయిలు, ఈ 4 జాతుల అమ్మాయిలు అసలు వీళ్ళకు వాళ్ళకు పొంతనేంది? అసలు ఏ ఇప్పుడు గుణం చూసి లక్షణాలు చూసి ఎలా ఇష్టపడతారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 3 జాతుల అబ్బాయిలు. శిశిరం, శిశిరం అంటే కుందేలు జాతి అబ్బాయిలు. వృషభం, వృషభం అంటే ఎద్దు జాతి అబ్బాయిలు. అశ్వం, అశ్విని జాతి అంటే గుర్రం జాతి. ఈ గుర్రం జాతి అబ్బాయిలు ఉంటారు. ఈ రోజులలో అమ్మాయిలు పద్మిని జాతి అమ్మాయిలు ఎక్కువ శిశిర జాతి అబ్బాయిలు ఇష్టపడతారు. అస్థిని జాతి అమ్మాయిలు ఎద్దు జాతి అంటే వృషభం జాతి అబ్బాయిలు ఇష్టపడతారు. అదేవిధంగా ఈ చిత్రిని జాతి తర్వాత రంకిని శంకిని జాతి అంటారు. ఇది ఇద్దరు అమ్మాయిలు వృషభం జాతి కాకుండా కొంతమంది వృషభముని కొంతమందిని అశ్విని జాతి అబ్బాయిలను ఇష్టపడతారు. ముఖ్యంగా అమ్మాయిల్లో బాగా నచ్చేది అబ్బాయిలకి కొన్ని లక్షణాలు ఉన్నా అమ్మాయిలు మాత్రం ఈ రోజులలో ఎక్కువగా హైట్ ఎత్తుగా 6 ఫీట్ల ఎత్తున్న వాళ్ళను అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడడం జరుగుతుంది. ఈ 6 ఫీట్ల ఎత్తులో సిక్స్ ప్యాక్ ఉందా లేదా ఇతను బాగా అందంగా ఉన్నాడా, రెడ్ ఉన్నాడా, సాయ నలుపులు ఉన్నాడా, అది ఒకటి చూసి ఇష్టపడతారు. అదేవిధంగా ఈ ఎత్తుగా 6 ఫీట్ల అందగాడు ఉన్నాడు కదా, 6 ఫీట్ల అందగాన్ని కొంతమంది గుణం చూసి ఇష్టపడతారు, కొంతమంది డ్రెస్సును చూసి ఇష్టపడతారు, కొంతమంది డబ్బును చూసి ఇష్టపడతారు, కొంతమంది ఆటలు చూసి ఇష్టపడతారు. ఈ 100 శాతంలో అమ్మాయిలు 75% 6 ఫీట్ల ఎత్తున్న అబ్బాయిలే ఇష్టపడతారు. అదే 20%, ఇది 6 ఫీట్ల ఎత్తున్న అబ్బాయిలు ఇష్టపడితే 25%లో 5% శిశిర జాతి అంటే కుందేలు జాతి అబ్బాయిలను ఈ అమ్మాయిలు డబ్బు చూసి ఇష్టపడతారు. చిన్నగా ఉంటారు వీళ్ళు, 5 ఫీట్లు ఉంటారు శిశిర జాతి అంటే, అందులో 5% ఈ అమ్మాయిలు డబ్బు చూసి ఇష్టపడతారు. ఆ విధంగా ఇష్టపడతారు. గుణాలు గణాలు ఏం లేవు. అదేవిధంగా రెండోది 5½ హైట్ ఉన్న వాళ్ళు, 5½ హైట్ ఉందంటే మినిమం వీళ్ళు కూడా వృషభ జాతికి చెందిన వాళ్ళు. ఈ అమ్మాయిలు చిత్రిని జాతి అమ్మాయిలు కానీ పద్మిని జాతి అమ్మాయిలు కానీ ఈ 5½ ఫీట్లున్న అబ్బాయిలు ఇష్టపడతారు. వీళ్ళు గుణాన్ని చూసి ఇష్టపడతారు, గుణాన్ని చూసి ఇష్టపడతారు. అదేవిధంగా డ్రెస్సును చూసి ఇష్టపడతారు. కట్ చేస్తే ఇంకో
ఇంకో జాతి ఏది ఋషవ జాతి ఈ ఋషవ జాతి అబ్బాయిలో గుణం ఉంటుంది రూపం ఉండదు డబ్బు ఉండదు కానీ ఇలాని ఎక్కువ ఇలాంటి అబ్బాయిలను స్పోర్ట్స్లో ఆటల్లో కానీ పాటల్లో కానీ ఏదన్నా టాలెంట్లో బాగా తెలివిలో కానీ ఈ అమ్మాయిలు వీళ్ళని చూసి రూపాన్ని చూడకుండా గుణాన్ని చూడకుండా టాలెంట్ని చూసి ఇష్టపడతారు అదేవిధంగా ఐదు పీట్లు ఐదు పీట్లు అంటే శిశిర జాతి ఈ ఐదు పీట్లు ఉన్న అబ్బాయిలు లాయర్లు కానీ డాక్టర్లు కానీ స్పోర్ట్స్ కానీ రాజకీయంగా కానీ కొన్నిట్లో బాగా తెలివి ఉన్న వాళ్ళ దాంట్లో కోవాకు చెందిన వాళ్ళ అంటే ఈ ఐదు పీట్ల ఎత్తున్న వాళ్ళే చిన్నవాళ్ళు పొట్టివాళ్ళు గట్టివాళ్ళు అని చాలామంది అంటారు చాలామంది రాజులను చూసుకున్నంటే టిప్పు సుల్తాన్ కానీ శివాజీ రాజు కానీ తర్వాత భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ పెద్ద పెద్దోళ్ళు చాలా పొట్టివాళ్ళే చాలా గట్టివాళ్ళని చాలామంది చెప్తుంటారు పెద్ద జాతికి చెందిన వాళ్ళు బాగా తెలివి ఉన్నవాళ్ళు వీళ్ళు మాత్రం వేమన కూడా ఈ జాతికి చెందినవాడే ఈ జాతి వాళ్ళను తెలివితోనే ఈ అమ్మాయిల పడేయడం కానీ ఎక్కువ గొప్పలు చెప్పడం కానీ జరుగుతుంటుంది ఈ ఇలాంటి అబ్బాయిలు మాటలతోనే ఎక్కువ మాయ చేసి అమ్మాయిలను బడి చేస్తుంటారు ఈ జాతి వాళ్ళకు తక్కువ ఎక్కువ మాటలు ఉంటాయి ఎక్కువ తెలివి ఉంటుంది తక్కువ అమ్మాయిలు పడతారు ఇది ఇట్లా ఈ మగజాతి వాళ్లకు అబ్బాయిలు ఏమేమి లక్షణాలు ఇష్టపడతారంటే గుణగణాల కంటే హైట్ ఎక్కువ తర్వాత అందంగా ఉన్న డబ్బు ఎక్కువ ఉన్న ఆటలో టాలెంట్ ఉన్న ఎక్కువ అమ్మాయిలు ఇష్టపడతారు ఆటికంటే అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడేది మాటకారిని మాయలు చేసేవాళ్ళను అదేవిధంగా ఆపదలో ఆదుకునే వాళ్ళను కూడా అమ్మాయిలు ఇష్టపడతారు ఏ జాతికి సంబంధం లేదు కాబట్టి అమ్మాయిల విషయంలో సహాయం చేయండి అదే ఆపదలను లాదుకోండి మంచి మగజాతి అని పేరు తెచ్చుకోవాలి ఇంకోటి కట్ చేస్తే ఇంకో విధంగా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల గుణగణాల లక్షణాలను చూసి ఇష్టపడ్డారు కానీ అమ్మాయి ఎలాంటి అమ్మాయిల చూసి అబ్బాయిలు ఇష్టపడతారు అమ్మాయిలు ఎలా ఉన్నా ఎట్లా ఉన్నా అబ్బాయిలు అలా సొగసు చూసి భూమించావో బందీగా నిలబడతావు పాము కాటు వేసినవాడు ఆయుష్టే బతికేస్తాడు కానీ సొగసు కాటు వేసినవాడు ఒలుపులో అంటే జీవితంలో ఎప్పుడు కోలుకోడు కానీ జీవితంలో అగ్గిపుల్లా చేసుకుపో అగ్గిపుల్లా జోలికి పో పాము జోలికి పో కానీ ఆడదానికి జోలికి పోవద్దని చాలామంది చెప్తుంటారు బాయిలో తింతని తెలుసు నదుల లోతు కొంతే తెలుసు ఆడదాని గుండె లోతు లోకంలో ఎవరికి తెలుసు అని చాలామంది మన కవులు కానీ కళాకారులు కానీ చాలా అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది చెప్పారు అదేవిధంగా సొగసు చూసి ప్రేమించావో బందీ కానీ ఎవడతావు అబ్బాయిలు ఎక్కువ శాతం అమ్మాయిలు అందమే చూస్తారు గుణగణాలు చూడరు అమ్మాయిలో ఎంత అందంగా ఉన్నా కొన్ని లోపాలు ఉంటాయి పద్మిని జాతి అస్థిని జాతి చిత్రిని జాతి శంకిని లంకిని జాతి ఈ అన్నిటికంటే అబ్బాయిలు అమ్మాయిలో అందం చూసి ఎలా ఇష్టపడతారో కానీ అబ్బాయిలు హైట్ ఉన్న అమ్మాయిని చూసి చాలామంది వ్యతిరేకిస్తారు ఇష్టపడరు కారణం ఏందే హైట్ ఉన్నదనుకో ఆమెకు అందం తక్కువ ఉంటుంది పొట్టుకున్నాం అనుకో ఈమెకు బాడీ అయ్యాని ఎక్కువ ఉంటాయి రకరకాలు ఉంటారు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు గుణగణాలను ఇష్టపడితే అబ్బాయిలు మాత్రం అమ్మాయి అందాన్ని ఇష్టపడి జీవితం సాధిస్తూ ఉంటారు కానీ అందంగా ఉన్న అమ్మాయి ఇప్పుడు ఉదాహరణకు గులాబీ తీసుకున్నాం అంటే గులాబీ అందంగానే ఉంటుంది దాని కిందనే ముళ్ళు ఉంటుంది పట్టుకోకపోతే గుచ్చుకొని రక్తం ఎట్లా వెళ్తుందో అది కూడా గుణగణాలు ఉన్న అమ్మాయి కావాలంటే సాయ నలుపు చిన్నదాన్ని కంపల్సరీ ప్రేమించాలి ఎర్రదాన్ని ఏరరాదు నల్లదాన్ని నమ్మరాదు సాయ నలుపు చిన్నదాన్ని సచ్చేదాకా మరవరాదు ఇదే విధంగా అబ్బాయిలు
ఎప్పుడైనా అమ్మాయిల గుణాల కంటే అలా రూపం కంటే రూపాయల కంటే గుణగణాలు గొప్పవి కాబట్టి అబ్బాయిల గుణగణాలు చూసి మన సృష్టికి కర్తలు శ్రీలే కాబట్టి మంచిగా ప్రేమించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్తూ ఈ వీడియో చివరిదాకా చూడండి ఐ6 హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి।